हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी नेनु मी सुरेशनी चूस्तुन्नारु प्लीज सेव फार्मर्स यूट्यूब चैनल फ्रेंड्स इधी नेचुरल गा वंदल संवत्सराल नुंची पुट्टिन कालम अन्नमाट చూడొచ్చు మీరు ఎలా ఉందో మొత్తం ఈ పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించే గడ్డలు లాంటి కూడా చెట్లు రూట్స్ అన్నమాట అవన్నీ అవన్నీ కూడా వచ్చి ఇక్కడ టర్నింగ్ ఉంది ఈ చెట్టు కూడా చిన్న చిన్న చెట్లు ఉండడం వల్ల ఈ టర్నింగ్ వచ్చి అన్నీ స్టక్ అయిపోయినాయి అన్నమాట ఇక్కడ నుంచి వెళ్లకుండా చూడండి ఎంత ఏకంగా ఒక చెట్టు తాడి చెట్టు 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 మొత్తం కొట్టుకుని వచ్చింది చూడండి ఎందుకంటే నీటికి చాలా పవర్ ఎక్కువ ఉంటుంది బాగా విపరీతమైన బలం ఎక్కువ ఉంటుంది మన ఎప్పుడో పూర్వం నుంచి కూడా మన ఊరు గ్రామాల చెరువులలోకి నీటి కాలువలు ఎవరు తీయకుండానే సహజంగా వాటర్ ఫ్లో బట్టి మనకు ఏర్పడ్డ కాలువలు అన్నమాట మన సిటీస్ అన్నీ డెవలప్ అయిన తర్వాత కాలువలన్నీ మూసేయడం వల్లే మనకు రకరకాల విపత్తులు రావడం వచ్చిన వాటర్ చెరువుల్లోకి వెళ్లకుండా పోవడం ఇళ్ళల్లోంచి కొట్టుకుపోవడం ఇళ్ళలో రావడం అన్నీ కూడా మనం చేసిన తప్పుల వల్లే జరుగుతున్నాయి అన్నమాట మనం తయారు చేసింది కాదు ఇది ఆటోమేటిక్గా నేచర్లో పుట్టిన కాలువలు ఇవన్నీ వాటిని మూయడం వల్లే మనకి విపత్తులు ఇదన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే తెలియాలి చాలామంది తెలుసుకుంటారు కదా ఇప్పుడు జనరేషన్కి ఏం తెలియట్లేదు ఇవన్నీ ఎందుకు ఈ వర్షాల వల్ల మన ఇల్లు మునిగిపోతున్నాయి అనుకుంటారు కానీ దానికి ఎంతో రీజన్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఓకే మన ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే పూర్వీకులందరూ కూడా మనకి మంచి వాటర్ నీళ్ళు ఎలా తాగేవారు కాలువల్లోంచి వచ్చే నీళ్ళు అనే కాన్సెప్ట్ చెప్తున్నాను మీకు ఫ్రెండ్స్ ఇది మనకి కాలువ ఇప్పుడు మీ జస్ట్ చిన్న శాంపుల్ డెమో కింద అయితే చూపిస్తాను మన వందల సంవత్సరాల క్రితం నది ఒడ్డునే జనసంచారం అనేది జరిగేది వాళ్ళంతా నీళ్లు తాగేవారు నది ఎంత ఎర్రగా వచ్చినా సరే వర్షాలలో ఇప్పుడు మనం చేసే చిన్న చిట్కావాలు ఏమవుతుందంటే చాలా ఫ్రెష్ వాటరు మనకి వస్తాయన్నమాట వాళ్ళు డ్రింకింగ్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి మామూలుగా రోజువారీ వాడకాలకైతే ఆ నదిలో కాలువల్లోంచి వెళ్ళే నీళ్ళే వాడుకుంటారు తాగడానికి మాత్రం ప్రత్యేకంగా ఇప్పుడు ఇలా మనం తీసేదాన్ని చలం అంటారండి ఇసుకని చలం అంటారు ఇప్పుడు మీకు మరీ దగ్గరగా తీస్తున్నాను అప్పుడు మీకు కొంచెం దూరంగా తీస్తారు నీట్గా తీస్తారు చాలా పర్ఫెక్ట్గా తీస్తారు అది చూడవచ్చు ఇప్పట్లో మనకి ఆర్ఓ టెక్నాలజీ యూవి యూఎఫ్ అని ఇన్ని ప్యూరిఫికేషన్ టెక్నాలజీ లేవండి ఆల్కలైల్ వాటర్ అని టీడీఎస్ టెస్టర్లు అని ఇన్ని ఏమీ లేవు కదా ఇప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ వాటర్ తాగేవారు అది ఎలా అనేది ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు మన ఏమీ లేదు ఆ నది ఒడ్డున ఒక పక్కకి చిన్న గుంత ఏర్పరచుకోవాలన్నమాట అది ఎంత ఎర్రగా ఉన్నా అంటే వర్షాలు పడేటప్పుడు వచ్చినంత ఎంత ఎర్రగా వాటర్ ఉన్నా సరే మనం ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఇన్ని టెక్నాలజీలు ఇన్ని ప్యూరిఫికేషన్ టెక్నాలజీ ఎలా అయితే పనిచేస్తాయో చాలా సింపుల్గా ఒక పైసా ఖర్చు లేకుండా ఆ టెక్నాలజీ ద్వారా మనకి ఈ వాటర్ అనేది ప్యూరిఫై అవుతుందన్నమాట చూడొచ్చు మీరు చాలా సింపుల్ అది శాండ్ ఫిల్టర్ లాగా మనకి ఉపయోగపడుతుంది ఈ అన్నిటిని ఆధారం చేసుకుని మనకి ఫిల్టర్స్ అనేవి రూపొందడం జరిగింది మన పూర్వీకులందరూ అంత స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ఇదేనండి కంప్లీట్ మినరల్స్ అనేవి వాటర్లో ఉంటాయన్నమాట అంటే అప్పుడప్పుడు మన వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి కామన్గా కానీ మన బాడీకి కావాల్సిన కాల్షియం సంబంధించినవన్నీ కూడా ఈ వాటర్లో మనకి వాళ్ళకి దొరుకుతాయి ఇప్పుడు మనం ప్యూరిఫై చేసేయడం వల్ల ఏమవుతున్నాయంటే అవన్నీ పోతున్నాయి జస్ట్ డమ్మీ వాటర్ మనం తాగుతున్నాం వేస్టేజ్ అంతా తాగుతున్నాం అన్నమాట చూడొచ్చు మీరు అలా రెండు మూడు సార్లు మనం మట్టి తీసిన తర్వాత రెండు మూడు సార్లు వాటర్ని తీసేస్తే తర్వాత వచ్చే వాటర్ చాలా పర్ఫెక్ట్ క్లియర్ వాటర్ వస్తుంది డ్రింకింగ్ వాటర్ చూడొచ్చు మీరు అది నేను మన వీడియో కోసం చాలా సింపుల్గా చెప్పేస్తున్నానండి లెంతీ అవ్వకూడదని చెప్పి రెండు మూడు నిమిషాల్లో వీడియో అయిపోవాలని చెప్పి చిన్న కాన్సెప్ట్ తీసుకుని చెప్తున్నాను మీకు మీరైనా సరే ఎప్పుడైనా ఊర్లకి టూర్లకి వెళ్ళేటప్పుడు కూడా మీకు ఎప్పుడైనా నది ఒడ్డుని కనిపిస్తే ఒకసారి ప్రయత్నించి చూడండి తేడా అనేది మీరు చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట చాలా మంచి వాటర్ పక్కన ఉన్న వాటర్కి దీనికి అసలు మనం పొంతన ఉండదు అనమాట అంత నీట్గా వస్తాయి వాటర్ చూడొచ్చు ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఊరుకున్నామంటే మన చలం అంతా నిండిపోతుంది ఆ వాటర్ మనం ఏదైనా ఒక కొండలోకి కానీ దేంట్లో కానీ పైన ఒక క్లాత్ వేసి దాంట్లో వడపోసుకుని తాగేవారు అన్నమాట మేము కూడా చిన్నప్పుడు ఎక్కడి నుంచే పట్టుకెళ్ళి ఇదే ఫార్మాటల్ పద్ధతిలో తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి వాడుకునేవాళ్ళం చాలా అంటే చాలా బాగుండే ఈ వాటర్ చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనం ఎంత తక్కువ టైంలోనే అప్పుడే నీరు ఎంత నీరు వస్తుందండి ఎందుకంటే దగ్గరగా ఉండడం వల్ల అది ఫిల్టరైజ్ అయ్యి వస్తుంది అన్నమాట డైరెక్ట్ వాటర్ తాగే కన్నా ఇదే ఫ్రెండ్స్ చిన్న వీడియో ఉంటానండి అందరికీ నమస్కారం బాయ్.